గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని 24వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొందరిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కాసు మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజీవి కృష్ణారెడ్డి, రేపాల శ్రీనివాసరావు పలువురు నాయకులు వచ్చి డిఎస్పీ కాళేశ్వరితో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఘర్షణలు జరుగుతున్నప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఇరుపక్షాలను పిలిపించి మాట్లాడాలన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగితే సహించబోమని అన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికైనా వెనుకాడమన్నారు. వాళ్ళ మీద దాడి చేశారు. అసలైన నిందితుల్ని పట్టుకోకుండా ఎస్ఐ నారాయణ స్వామి పాపం దెబ్బలు తిన్న వాళ్ళని తీసుకొచ్చాడంటే హుటాహుటిన మేము వచ్చాం. గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా డిఎస్పీ గారికి సిఏ గారికి చెప్పాము. ఇది మటుకు వాళ్ళ బాధ ఏంటంటే మటు కంప్లైంట్ ఇచ్చేది ఎన్ని సిఐ ఎన్ని ఎస్ఐ ఎస్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఇద్దరు పొట్టుకున్నప్పుడు మీరు చర్య తీసుకోండి. మనం మోసం పాటు మీరు తీసుకున్నారు, మేము ఎక్కడ ఉండేది మాట కూడా లేదు. మీ ఎస్పీ గారిని కానీ మిమ్మల్ని కానీ కొట్టారు, ఇద్దరిని కొట్టారు. కొట్టడానికి ఎవరికి పోలీసులు పర్మిషన్ లేదు, బట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు మీరు కొట్టారు. ఎవరు కూడా మాట్లాడలేదు దాని గురించి. బట్ మీరు వన్ సైడ్ చేస్తామంటే మేము కూడా మాయి దాటి మేము మొన్న జరిగింది సార్ కూడా మేము దాన్ని డిస్టర్బ్ జరిగిందని కొట్టి తీసుకొస్తామంటే బాధ అనిపిస్తారు ఎవరికైనా. జనం రాకూడదు ఇక్కడ ఏం చేస్తారు తీసుకొచ్చి మొత్తం ఎవరెవరు ఏం జరిగిందో క్లారిటీ తీసుకొని మనం ఫైల్ అవుతాం. చేస్తుంటే ఇంత మాకు అవసరం ఎమ్మెల్సీ గారు సార్ ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్ని నిబంధనలు చేయించుకోవట్లే, ఫోన్ చేసిన వాడు మాట్లాడే మాట మీరు 200 ఫోన్ చేసి జోడి సార్ అంటే అయిపోయే పని అది. నేను చెప్పేది రండి, మీరు మాకు మీరు ఫోన్ తో అయిపోయే పని.